గజ్వేల్ నుండి భారీ మెజార్ తో సీఎం కేసీఆర్ విజయం సాధించడం ఖాయమని సర్పంచ్ ప్రవీణ్ అన్నారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం వరదరాజపూర్ గ్రామంలో మర్కూక్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు అప్పలపల్లి ప్రవీణ్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి స్థానిక హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గెలుపు ఖాయమని అన్నారు. ముందుకు ఎట్లుండే తెలంగాణ ఇప్పుడు ఎట్లుండే నినాదంతో వరదరాయపూర్ గ్రామంలో మాత్రం ఫస్ట్ గవర్నమెంట్ 2,09,00,000 అభివృద్ధి పని సీసీ రోడ్లు మోరీలైనాయి. ఈసారి 20,00,000 అత్యధిక అభివృద్ధి జిల్లాలనే తారాస్థాయిలో ఉంది. ఇప్పటికీ వరదరాయపురంలో 100% మేము సార్కే ఓట్లు వేస్తాం. సారే రావాలి, కేసీఆరే రావాలి. అప్పుడు కరెంటుకి ఎన్ని కష్టాలు ఉండే, కరెంటు 24 గంటల కరెంటు, నీళ్లకు నిధులకు ఇలా ధాన్యం రాసులు కానొస్తున్నాయి. ఇంతకుముందు ఒకరికి తింటానికి కూడా బియ్యం లేని పరిస్థితి ఉండే, ఇలా సీఎం వచ్చినాక నిధులకు నీళ్లకు కానీ కరెంటుకు కానీ రైతులకు కానీ రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇంకా రైతు బంధు కూడా వచ్చి ఇప్పుడు రైతు బంధు కూడా ఇస్తానని సంతోషంగా ఉంది. మేము వన్ సైడ్ వరదరాయపూర్ నుంచి వన్ సైడ్ 100% కేసీఆర్కి ఓట్లేసి అత్యధిక మెజార్టీతో లక్ష మెజార్టీతో గెలిపించుకుంటామని ఈరోజు ప్రత్యేక పూజలు ఇవ్వాలి. కార్తీక పౌర్ణమి సోమవారం రోజు కాబట్టి గుళ్ళల్లో కూడా మేము లక్ష మెజార్టీ రావాలని ప్రత్యేక పూజలు చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో రైతులు కరెంటు కాడికి పోయి కరెంటు కష్టాలు ఉండి మూటల కాడికి పోయి పాము కాటుకు కానీ కరెంటుకు కానీ బలై చనిపోయేవాళ్ళు. ఇప్పుడు కరెంటు కష్టాలు లేవు, నాణ్యమైన కరెంటు వస్తుంది. కరెంటు నాణ్యత వల్ల మూటలు కాలిపోవడం లేదు, నాణ్యత వస్తుంది కాబట్టి రైతులకు ఆత్మహత్య లేవు. ఇప్పుడు ఒకవేళ ప్రాథమికవసరాలు కొద్దిగా చనిపోయినా కానీ రైతు బీమా కూడా మేము కార్కి ఇస్తాం. మాకు మా వరదరాయపురంలో మంచి రైతులు మంచి పంటలు వస్తున్నాయి, మాకు నీళ్ళు ఉన్నాయి, మాకు కరెంటు, మాకు మేము రైతులము, మాకు మంచిగా అనుకూలంగా పంటలు పండుతాయి అంటే కేసీఆర్ ఉంటేనే పండుతాయి అని మాకు ఉన్నది ఉద్దేశం. మేము కేసీఆర్కి వేస్తాం, మా ఊళ్ళో అందరూ మేము ప్రచారం అదే చేసుకుంటున్నాం. మళ్ళీ బీజేపీ వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు వస్తారు కానీ అంత ఇక పిల్లలే కాదు అంత. మేము కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా వాళ్ళు అప్పటి నుంచి ఇద్దరు ముగ్గురు ఉండరు గాలే ఇది చేసుకుంటారు కానీ మేము వాళ్ళని ఏం పట్టించుకోవట్లేదు. మేము ఖచ్చితంగా కేసీఆర్కి వేస్తాం. మేము సర్పంచులనే టీఆర్ఎస్ సర్పంచులు 3 సర్పంచులు గెలిపించుకున్నాం. ఇప్పుడు మేము కేసీఆర్కి సార్కి ఎందుకయ్యాం?